దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈఓల జీతాలను పదహారు నుంచి అరవై రెండు శాతం పెంచింది సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షలో వేతనం తీసుకుంటాడు అలాంటిది టాటా గ్రూప్లోని వివిధ కంపెనీల సీఈఓల జీతం ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది అయితే ఇటీవల పెంచిన వేతనాలతో పలువురు టాటా సీఈఓలు కోట్లలో వేతనాలు తీసుకుంటున్నారు టాటా గ్రూప్ మొత్తం ముప్పై కంపెనీలను నిర్వహిస్తోంది ఒక నివేదిక ప్రకారం టాటా గ్రూప్లోని ట్రేడ్ లిమిటెడ్ సీఈఓ పి వెంకటేశులు ఈ ఏడాది ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్ల వేతనం అందుకోనున్నారు ఇది అరవై రెండు శాతం పెరుగుదలను సూచిస్తోంది ఇక ఇండియన్ హోటల్ సిఈఓ పునీత్ చాత్వాల్ వార్షిక వేతనం ముప్పై రెండు శాతం పెరిగి పద్దెనిమిది పాయింట్ ఐదు మూడు కోట్లకు చేరింది టాటా కన్సూమర్ సిఈఓ సునీల్ డిసౌజా వేతనంగా ఇరవై నాలుగు శాతం పెరిగి తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అందుకోనున్నారు ఓల్టా సిఈఓ ప్రదీప్ బక్షి వేతనం ఇరవై రెండు శాతం పెరగడంతో తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల వార్షిక వేతనం తీసుకోనున్నారు టాటా కెమికల్ సిఇఒ ఆర్ ముకుందువాన్ టాటా పవర్ సీఈవో ప్రవీణ్ సిన్వాల వార్షిక వేతనం పదహారు శాతం పెరిగింది వీరిద్దరూ వరుసగా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు వార్షిక వేతనంగా తీసుకోనున్నారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మాజీ సీఈఓ అయిన రాజేష్ గోపీనాథన్ ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి కోట్ల రెమ్యునరేషన్ సంపాదించినట్లు నివేదిక పేర్కొంది ఆరు ఖండాల్లో వంద కంటే ఎక్కువ దేశాల్లో టాటా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండులో టాటా కంపెనీ మొత్తం ఆదాయం నూట ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో తొమ్మిది పాయింట్ ఆరు ట్రిలియన్లుగా ఉంది ముప్పై టాటా గ్రూప్ సంస్థల్లో తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మందికి పైగా పనిచేస్తున్నారు